రే బ్లాక్ అండ్ వైట్ సీత కుక్క చిలుకవా చీకట్లు తిరగని నేను గురు తడుకువా కమ్ములు కూడా లేని లేని రోజా పువ్వా. ఏయ్ సార్ ఏంటి సార్ ఈ పిచ్చి అభిమానం ఏంటి సార్ మీరంటే అసలు గొడవ చేయకండి రా కేసేస్తా. వద్దు వద్దు సార్ పైకి వస్తున్నారు ఆపండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి సార్ తాతగారు ఇట్స్ ఓకే ఆంటీ ఉండండి ఫ్యాన్స్ తో మాట్లాడుకోండి. ఏ ఓకే తాతగారు చెప్పారు ఆగండి ఇంకా ఇంకా ఆపేయండి వద్దు ఓకే సైలెంట్ షూ షూ సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఎక్స్ట్రాడినరీ మ్యాన్లో ఎక్స్ట్రాడినరీ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేశాను నేను కూడా. సో వక్కంతం వంశీ నాకు ఎప్పటి నుంచి తెలుసు. నేను బాగా అతను స్క్రీన్ ప్లే కాదు మా మంచి అభిమాన్ నేను. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ ఉంటాయి బట్ ఈ సినిమా ఎవరికి ఊహించిన విధంగా రకరకాల ట్విస్టులతో పాటు నవ్విస్తూ నవ్విస్తూ నవ్వేసి చచ్చిపోతారంతే. ఈ సినిమా నవ్వి చావకపోతే ఆ డబ్బులన్నీ ఇప్పుడే శ్రీలీల గారు చెప్పారు నాతో ఆ టికెట్ డబ్బులన్నీ ఇచ్చేస్తాను ఎవరైనా నవ్వకపోతే అని చెప్పారు. సో ఆవిడ అకౌంట్ డీటెయిల్స్ నెంబర్ అని నేను ఇస్తాను. కన్ఫామ్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది. హిలేరియస్. మేము చేస్తున్నప్పుడే చాలాసార్లు నవ్వుకున్నవాళ్ళం. ఫస్ట్ హాఫ్ రావు రమేష్ గారు నితిన్ గారు సీన్లు చూస్తే మట్టికి పిచ్చెక్కిపోద్ది. నితిన్ గురించి చెప్పాలంటే అటువంటి క్యారెక్టరు నితిన్ ఎలా ఒప్పుకున్నాడు అంటే ఒక్కోసారి డౌన్ అయ్యి ఒకసారి అప్ అయ్యి అని ఉండేది బట్ కేవలం క్యారెక్టర్ని నమ్మి చాలా 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 సర్ప్రైజ్ చేస్తాడు మిమ్మల్ని అందరినీ. ఇందులో ఆల్రౌండర్ పర్ఫార్మర్గా నితిన్ గురించి చెప్పకపోతే మళ్ళీ సీరియల్ గారిని మనం అడగొచ్చు డబ్బులు ఇచ్చేస్తారు ఎవరైనా సరే కన్ఫామ్గా. ఇందులో ఉన్న బాగా స్పెషాలిటీ అంటే ఎక్స్ట్రాడినరీ థింగ్ ఏంటంటే మా అన్నయ్య రాజశేఖర్ గారు మా కాంబినేషన్ అప్పుడే చేశాం మళ్ళీ ఈ సినిమాలో చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా బ్లాక్ బాస్టర్ అది దాని గురించి చెప్పక్కర్లేదు. ఆయన చేయడం చాలా స్పెషాలిటీ ఇందులో. ఆయన మంచి మనసున్న మనిషి. ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీకు ఎవరికి తెలియదు చాలా బాగుంటుంది తాగా నవ్విస్తుంటాడు ఆయన. అదే స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాలో. లాస్ట్ క్లైమాక్స్లో కానీ ముందు వచ్చిన స్పెషల్ రోల్ అయింది అదొక స్పెషల్ అసెట్. అలాగే ఇంకా ఎక్స్ట్రాడినరీ అందరికన్నా ఇండస్ట్రీలో కమెడియన్స్ కన్నా రోజుకు 3 షిఫ్ట్లు చేసి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అటెండ్ అయ్యే ఏకైక మన సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గారితో యాక్ట్ చేయడం నా అదృష్టం. ఆవిడతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం అనేది నేను ఇప్పుడు చెప్తున్న జోక్గా అనిపించవచ్చు. మన ఫ్యూచర్ శ్రీదేవి తను పుడవరంగా ఉన్న టాలెంట్ తన క్యాలిబర్ ఓన్లీ మీరందరూ ఓన్లీ 50% చూశారు. ఇక రాబోయే సినిమాల్లో ఎక్స్ట్రాడినరీగా ఉన్న పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్తో చూస్తారు. మనకు అప్పట్లో జయప్రద శ్రీదేవి ఎలాగో టుడే శ్రీదేవి ఎలాగా ఇప్పుడు ఉంటుంది నెక్స్ట్ ఉండబోతుంది. అలాగే ఇంకా బ్రహ్మాజీ గురించి చెప్పేదే ఉంది. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను సెకండ్ హాఫ్. ఆంటీ నవ్వద్దు. ఇగో ఇండస్ట్రీకి ఒక ఆంటీ ఉంది. హలో 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 సార్ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. నాకు జీవిత జీవితం రెండో ఒకటే. ఓకే చాలు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుధాకర్ రెడ్డి గారికి. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుద్ది విపరీతం డబ్బులు వచ్చేస్తాయి. ఒకవేళ మీకేమైనా తక్కువ అయితే శ్రీలీల మీకు ఇచ్చేస్తుంది ఆ అవసరం లేదు. ఇలాగే బ్లాక్ బాస్టర్ సినిమా ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఫస్ట్ హాఫ్ రావు రమేష్ గారు ఎంత కీలకమైన పాత్రో సెకండ్ హాఫ్ అఫ్కోర్స్ రాజశేఖర్ గారు మొత్తం మోసారు. ఆ తర్వాత అఫ్కోర్స్ నేను ఉన్నాను కాబట్టి సెకండ్ హాఫ్ నేను ఆది మేము అందరం చూసుకున్నాం.
కాదు మిమ్మల్ని ఎక్కడ దాచిపెట్టారు, ట్రైలర్ లో చూపించకుండా టీజర్ లో చూపించకుండా? ఎక్స్ట్రాడినరీ జూనియర్ ఆర్టిస్ట్ అంటే అంతే, అస్సలు చూపించకుండా సర్ప్రైజ్ ఎలిమెంట్లు అంటే ఇవన్నీ దాచిపెట్టు అన్ని ఒకేసారి ఎందుకని. అది ఇది ఈ సినిమా ఇప్పుడున్నట్టుగా అన్నట్టుగా వైలెన్స్లు, తలకాయలు, బ్లడ్లు, ఈ గోల్లో సరదాగా ఏడుపులు, ఈ గోల్లో సరదాగా నవ్వుకుంటూ 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 హ్యాపీగా అందరూ బయటకు వస్తారు. ఏంట్రా నీ గోళ? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అందరూ మాట్లాడాలి కాబట్టి వచ్చిన గెస్టులందరికీ అలాగే థ్యాంక్ యూ ఆంటీ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ చెప్పాను. హలో మైక్, ఇదే మతిమరి పంటే, వయసు అయ్యే కొద్దీ అన్నీ మర్చిపోతుంటారు. ఇట్ ఈవెంట్